सो हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल श्रीमॉम्स टिप्स श्रीमॉम्स टिप्स लो ई रोज सीआरएल वैल्यू गुरिंची तेलुसुकुंदामु ई सीआरएल वैल्यू गुरिंची अयिते चाला मंदी कामेंट्स पेडुतू उन्नारु ई सीआरएल वैल्यू नि बट्टी नार्मल डेलिवरी आर सिजेरियन तेलुस्तू उंटुंदा अंड बेबी बॉय आर गर्ल गुरिंची तेलुस्तू उंटुंदा अंड सीआरएल वैल्यू अंटे ए वीक नुंची ए वीक वरकु तीस्तू उंटारु इवन्नी कूडा कामेंट्स अन्नमाट सो దీనికి తగ్గట్టుగా నేనైతే రిప్లై ఇస్తున్నాను ఈ వీడియోలో సో జెండర్ గురించి కూడా తెలుసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను సిఆర్ఎల్ వాల్యూని బట్టి జెండర్ తెలుసుకోవచ్చా లేదా అనేది చెప్తాను నేను సో సిఆర్ఎల్ వాల్యూ అంటే మనకి స్కాన్ లో మనకి స్కాన్ తీసినప్పుడు సిఆర్ఎల్ వాల్యూ అనే అక్కడ మెన్షన్ చేస్తారన్నమాట ఈ సిఆర్ఎల్ వాల్యూ అనేది తక్కువ ఉంది అనుకోండి ఒకవేళ అబార్షన్ చేసే చాయిసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట सो मन की सिक्स वीक्स की 1.91 अंड नाइन वीक्स की ओकसारी चेस्तारु स्कैन अनेदी अप्पुडु 2 पॉइंट की अबव इला उंडाली अंड दीनिकी तग्गट्टुगा लेकपोते मन की सीआरएल वाल्यू गुरिंची नेनु ओक पट्टिक अनेदी कूडा नेक्स्ट वीडियो लो शेर चेस्तानु सो दानिकी तग्गट्टुगा उंटेनेमो मन की आ प्रेग्नेंसी अनेदी उंचुतारु सो दानिकी तग्गट्टुगा लेकुंडा उंटे अंटे तक्कुव उंटे मात्रं खच्चितंगा अबॉर्शन चेयडं बेटर अनेसी ई वाल्यू ई सीआरएल वाल्यू नु बट्टे इक्कड डिसाइड चेस्तारन्नमाट सो ई सीआरएल वाल्यू अने मन के एक्का चेक चेस्तू उंटारंटे बेबी स्कैन चेसेटप्पुडु तल नुंचि मन की हिप वरकु अंटे तल नुंचि बंप्स वरकु मन की इक्कड कोंचेम इला कोलिचि चूस्तारन्नमाट सो आ वाल्यू ने मनमु सीआरएल वाल्यू अंटू उंटामु सो ई सीआरएल वाल्यू अंटे बेबी एंत उंदी एंत एक्कड नुंचि एक्कड वरकु अंटे तल नुंचि మనకి బంప్స్ వరకు ఎంత లెంగ్త్ ఉంది దీని కొలవడానికి ఈ సిఆర్ఎల్ వాల్యూ అని మెన్షన్ చేస్తూ ఉంటారన్నమాట కాకపోతే దీని వల్ల జెండర్ తెలుస్తుందా అనేది మాత్రం ఫేక్ ఎందుకంటే మనకి తల నుంచి బంప్స్ వరకు చూసే ఈ కొలతను బట్టి జెండర్ ఎలా తెలుస్తూ ఉంటుంది బేబీ గర్ల్ కైతే ఒకలాగా బేబీ బాయ్ కైతే ఒకలాగా ఉంటుందని చాలా మంది చెప్తూ ఉన్నారు కదా సో ఇదంతా ఫేక్ అన్నమాట సిఆర్ఎల్ వాల్యూ అంటే మనకి ఒక కొలవడాన్ని అంటే ఇది మళ్ళా కొంతమందేమ నార్మల్ డెలివరీ అవుతుందా అంటే డెలివరీ ముందు సిఆర్ఎల్ వాల్యూ ఎంత ఉండాలని అడుగుతూ ఉన్నారు సో ఈ సిఆర్ఎల్ వాల్యూ అనేది మనకి 6 వీక్స్ నుంచి 14 వీక్స్ వరకే తీస్తూ ఉంటారు సో నార్మల్ డెలివరీ అనేది మనకి 32 వీక్స్ తర్వాత ఆ స్కాన్ ని బట్టి తెలుస్తూ ఉంటుంది సో 32 వీక్స్ లో మనకి సిఆర్ఎల్ వాల్యూ ఇవన్నీ అయితే ఏమీ చూడరు కాకపోతే 6 వీక్స్ నుంచి మనకి 14 వీక్స్ వరకే సిఆర్ఎల్ వాల్యూ గురించి అయితే చూస్తూ ఉంటారన్నమాట సో ఇలానే ఇది సిఆర్ఎల్ వాల్యూ అనేది మనకి బేబీ ఎంత వరకు ఉంది అనేది చూస్తూ ఉంటారు బేబీ లెంగ్త్ అనేది కొలవడానికి ఈ సిఆర్ఎల్ వాల్యూ అనేది సిఆర్ఎల్ అనేది చెక్ చేస్తూ ఉంటారు అంతే కానీ దీనివల్ల జెండర్ అనేది తెలియదు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని అడిగే వాళ్ళకు కూడా ఈ దీనివల్ల మాత్రం నార్మల్ డెలివరీ అవుతుందని అయితే ఏమీ ఉండదు కాకపోతే ఇది ఎంత వరకు ఉంది దీని ఉంచాలా తీసేయాలా ప్రెగ్నెన్సీ అని కూడా ఈ సిఆర్ఎల్ వాల్యూ వల్ల తెలుస్తూ ఉంటుందన్నమాట అందుకే మనకి సిఆర్ఎల్ వాల్యూ అనేది తీస్తూ ఉంటారు కానీ జెండర్ గురించి మాత్రం అస్సలు కాదు నార్మల్ డెలివరీ అనేది ఇక్కడ అస్సలు తెలియదన్నమాట సో సిఆర్ఎల్ వాల్యూ అనేది ఇలా ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం సిఆర్ఎల్ వాల్యూ పట్టిక కూడా మీకు షేర్ చేస్తాను సో చూసారు కదా సిఆర్ఎల్ వాల్యూ గురించి అయితే మీకు ఇప్పుడు క్లియర్ గా తెలిసిందని అనుకుంటూ ఉన్నాను సో దీనివల్ల జెండర్ అనేది తెలుస్తుందని చాలా మంది చెప్తూ ఉన్నారు కదా అంతా ఫేకే అన్నమాట సో అమ్మాయికి అబ్బాయికి ఎవరికైనా గానీ హెల్తీగా ఉన్న దాని ప్రకారం ఆ వాల్యూ అనేది వస్తూ ఉంటుంది అంతే కానీ అమ్మాయిలకు తక్కువ అబ్బాయిలకు ఎక్కువ అయితే ఇది రాదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో అండ్ రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్ తో నేను ముందుకొస్తాను థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్ థాంక్యూ